జై తెలంగాణ, జై తెలంగాణ. అన్ని పిడికిలు లేవాలా, జై తెలంగాణ. ఇక్కడ ఉన్నలే కూడా జై తెలంగాణ. మే పీచే భీ దేఖ్ రహా హూం, దేఖో పీచే భీ దేఖ్ రహా హూం, యాపే భీ హాథ్ ఉడ్నా. జై తెలంగాణ. కారు గుర్తుకే, కారు గుర్తుకే. కాశాని జ్ఞానేశ్వర్ గారి కారు గుర్తుకే. ఉదర్ ఉపర్ హాథ్ నే ఉఠా రే, క్యా బాత్ హై, హమారి లోగా నీ హై క్యా, కాంగ్రెస్ కే హై క్యా? సరే, అందరు బాగున్నారా? బాగున్నారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చినాక బాగున్నారా? 2500 వస్తున్నాయా మహిళలకు? 4000 వస్తున్నాయా పెద్ద మనుషులకు? తులం బంగారం వచ్చిందా? ఆడపిల్లలకు స్కూటీలు వచ్చినాయా? మార్పు బాగుందా? మార్పు బాగుందా? బాగలేదా? బాగలేకపోతే కాంగ్రెస్ పార్టీ ఈ బలగొడతారా? 13 తారీఖు నాడు చీరి చింత గట్టాలి కాంగ్రెస్ పార్టీని. రేవంత్ రెడ్డి, రేవంత్ రెడ్డి భాషలో చెప్పాలంటే లాగుల తొండలిడిచి పెట్టాలి. నాకు ఆ భాష రాదు, నాకు ఆ భాష రాదు, కానీ తప్పుతలేదు. ఏం చేయాలి? ముఖ్యమంత్రి మాట్లాడుతుండు, మాకు కూడా మాట్లాడక తప్పలేదు. గౌరవనీయులు, మీ శాసనసభ్యులు, మీ అభిమాన నాయకుడు పెద్దలు ప్రకాశన్న గారు, మీ అందరి ఆశీర్వాదంతో కాబోయే చేవెళ్ళ పార్లమెంట్ సభ్యులు అన్న కాశాని జ్ఞానేశ్వరన్న గారు గట్టిగా సపోర్ట్ కొట్టాలి. జ్ఞానేశ్వరన్న గుజరా, బలహీన వర్గాల ముందు బిడ్డ, 93 కులాలను ఐక్యం చేసిన బలహీన వర్గాల బాహుబలి మన కాశాని జ్ఞానేశ్వరన్న. మరి అలా కేసీఆర్ గారు మీ దగ్గరికి మీ చేవెళ్ళ సోదరులను నమ్మి మీ దగ్గరికి పంపించినారు, తప్పకుండా మీ ఆశీర్వాదం ఉంటుందని నేను నమ్ముతా ఉన్నా. మిమ్మల్ని అందరినీ నేను ఒక్కడే ఒక్క ప్రశ్న అడుగుతా, మోమాట పడకుండ్రి, సిగ్గుపడకుండ్రి, నిజాయితీగా సమాధానం చెప్పండి. 4.5 నెలల కిందట కేసీఆర్ గారు ప్రభుత్వం నుంచి దిగిపోయినరు, కొత్త కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. జరాగృతం, జరాగృతం. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. ఇక్కడున్న మా ఆడబిడ్డలను, అన్నదమ్ములను నేను ఒక ప్రశ్న అడుగుతా, నిజాయితీగా సమాధానం చెప్పండి. కేసీఆర్ ఉన్నప్పుడే బాగుండే అనేటోళ్ళు చేయలేవట్టండి. ఇక్కడ ఎవరు లేరా? ఒక్కసారి జరుగుతాం ఏంట? కేసీఆర్ ఉన్నప్పుడే బాగుండే అనేటోళ్ళు గట్టిగా చేయలేవట్టండి. పక్కనా? 100%? ఆ శాంసంగ్ దుకాణం ఏమంటున్నావు? నువ్వు కూడా మా దిక్కేనా? నేనేమంటున్నా అంటే, మరి కేసీఆర్ ఉన్నప్పుడే బాగుండే అంటే మీకు నేను ఒక చిన్న ఉపాయం చెప్తా. మీరు ఎవ్వరితో కొట్లాడకుండ్రి, ఎవ్వరితో పంచాయతీ పెట్టుకోకుండ్రి, ఎవ్వరితో గొడవ పెట్టుకోకండి. మీరు చేయవలసిందల్లా ఒకటే ఒక పని, 13 తారీఖు నాడు మీరు ఒక 10-12 పార్లమెంట్ సీట్లు మా చేతిలో పెట్టండి. 6 నెలల లోపల తిరిగి కేసీఆర్ గారు రాష్ట్ర రాజకీయాన్ని శాసించే పరిస్థితి వస్తుంది. మీరు చేయవలసిందల్లా ఒకటే, శంషాబాద్ లో, రాజేంద్ర నగర్ లో మీరందరూ చేయవలసింది ఒకే ఒక్క పని. ఈ కరెంటు బాధ పోవాలన్నా, ఈ మంచిళ్ళు లేక మళ్ళీ కాంగ్రెస్ పెడుతున్న అవస్థలు పోవాలన్నా, వాళ్ళు ఇచ్చిన వాగ్దానాలు నెరవేరాలన్నా, మే 13 నాడు కారు గుర్తు కాశాని జ్ఞానేశ్వర్ గారికి దయచేసి మీ ఆశీర్వాదం ఇవ్వండి. మీ అందరినీ నేను ఒకటే కోరుతున్నా, కాంగ్రెస్ ఆయన ఛోటాబాయ్ సంగతి మీకు తెలిసిపోయింది. ఛోటాబాయ్ బడ మోసగాడు అర్థమైపోయింది. అరచేతుల వైకుంఠం చూపెట్టిండు, అవతల వడ్డాడు. ఏమన్నంటే, ఎట్లాంటి మాటలు మాట్లాడుతున్నాడో మీరు చూస్తున్నారు. ఒక ముఖ్యమంత్రి స్థాయిలో మాట్లాడకూడని మాటలు. నేను సెక్రటేరియట్ లా లంకె బిందెలు ఉంటాయనుకొని వచ్చినా, లంకె బిందెలు లేవు, ఇక్కడ ఖాళీ కుండలున్నాయి అంటున్నాడు రేవంత్ రెడ్డి. నేను అడుగుతున్నా మా రాజేంద్ర నగర్ ఆడబిడ్డలు, అన్నదమ్ములు చెప్పాలా? అర్ధరాత్రి గడ్డపారలు పట్టుకొని, తటపారలు పట్టుకొని, నెత్తి మీద తువాల కప్పుకొని ఎవరు తిరుగుతారు లంకె బిందెల కోసం? ఎవరు తిరుగుతారు? దొంగల. నేనైతే అనలేదు, పెడితే కేసు మీ మీదే పెడతారు. నాగలు ఏం చేస్తుండేనో రేవంత్ రెడ్డి, ఇదివరకు నాకు ఎరకలేదు, కానీ మొత్తానికైతే ఏదో ఇదివరకు మంచి పని అయితే చేయకుండే. రేవంత్ రెడ్డి గారు మాట్లాడే మాటలు,
ఒక్కసారి ఆలోచించండి, ఒక్కసారి మీరందరూ కూడా ఏం మాట్లాడుతున్నాడో చూడండి. ఏమంటాడు ఆయన, నా కొడుకులారా మెడలో పేగులేసుకుంటా, కట్ చేసి మెడలో పేగులేసుకుంటా అంటాడు. నాకు తెలియక అడుగుతున్నా, ముఖ్యమంత్రివా లేకపోతే బోటి కొట్టేటోని వారు? నాకు అర్థం కాదు. మెడలో పేగులేసుకుంటా ఎవడన్నా ముఖ్యమంత్రి మెడలో పేగులేసుకుంటా అని మాట్లాడతాడే? నాకు తెలియక అడుగుతా. ఇంకా ఘోరం, మొన్న ఇక్కడ సూర్యాపేట తెలుసు కదా మీకు, సూర్యాపేట అరే నువ్వు జరిగే పని చేయరా బయస్ అప్పుడు. మన సూర్యాపేటలో ఏమైందంటే ఒక బస్సు, ఇక బస్సు అంటే మీకు ఎరికే ఇయ్యాలి రేపు, ఫ్రీ బస్సు కాబట్టి ఫుల్ 40 మంది ఎక్కే బస్సులో 100 మందిని ఎక్కిస్తారు. మా ఆడబిడ్డలు పాపం సికల్ పట్టుకొని కొట్టుకుంటారు. ఆ పరిస్థితి వచ్చింది సీట్ల కోసం. మరి ఆ బస్సు ఫుల్ అయింది. ఫుల్ అయినాక ఏమైంది, ఒకడు జేబు దొంగ మోపాయిండు, జేబులు కొట్టుడు మోపాయిండట, దొరికిండు మొత్తానికి. దొరకగానే పట్టుకొని పోలీసు వాళ్ళకి అప్పచెప్పింది. పోలీసు వాళ్ళు ఏం చేసిండ్రు, ఆ పిల్లగాని పోలీస్ స్టేషన్ తీసుకుపోయి మొత్తం ఛాన్బీన్ చేసిండు. వాని మీద పైసలు దొరకలే, పర్సులు దొరకలే, ఏం దొరకలే. మరి కానీ వాని జేబుల కత్తెర మాత్రం దొరికింది, జేబుల కత్తెర దొరికింది. ఆ పిల్లగాన్ని అడిగినట, అరే నువ్వు పైసలు ఎడ పెట్టినావు చెప్పురా అంటే, నేను తీయలే అన్నాడట వాడు. మరి జేబుల కత్తెర ఎందుకు పెట్టుకున్నావురా అన్నాడట. అంటే వాడేమన్నాడట, ఎరికేనా రేవంత్ రెడ్డి పెట్టుకుంటేనేమో అడుగావు, నేను పెట్టుకుంటే అడుగుతావు సార్, జేబుల కత్తెర పెట్టుకోవద్దా? ఇట్లున్నాడు మన ముఖ్యమంత్రి. ఒక పిచ్చోని చేతిలో రాయి అయిపోయింది ఇవాళ మన రాష్ట్రం. దయచేసి మిమ్మల్ని కోరేది, రేవంత్ రెడ్డి గారి మోసం మీకు అర్థమైంది, రేవంత్ రెడ్డి గారు ఆడే నాటకాలు మీకు అర్థమైంది, అందుకే బుద్ధి చెప్పే టైం కోసం మీరు ఎదురు చూస్తూ ఉన్నారు. ఇక మరొక పార్టీ బీజేపీ, 2014 బడే బాయ్ ఆయే థే బడే బాయ్. బడే బాయ్ కోన్? నమో 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 అంటే ఏందో ఎరికేనా, నమ్మించి మోసం చేసినోడు. నమ్మించి మోసం చేసిన నరేంద్ర మోడీ 2014 ఏమన్నాడు, భయో బెహనో మిత్రో ఆప్ సబ్ లోగ్ జన్ ధన్ ఖాతా ఖోలో మే ధన్ ధన్ 15 లాఖ్ దేతో. పడ్డాయా 15 లాఖ్? పడ్డాయా ఎవరికన్నా? పడ్డాయా ఇక్కడ ఎవరికన్నా? నీకు పడ్డాయా ప్రకాశన? పడలే ఎవరు.